హాయ్ అండి, నేను మీ సరితాని. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియో పసుపు పెట్టారండి మొన్న, చూడండి బాగా వచ్చింది ఆకులు. ఇంకా ఒకటి మిగిలిపోయింటే అది పెడుతున్నాం పైకి. చూడండి ఇవన్నీ పసుపు పెట్టాను, బాగా వచ్చిందండి. ఇదండి దీంట్లో కూడా పెట్టానండి, బాగా వచ్చింది కదా. ఇదండి ఇచ్చిన డబ్బాలో కూడా పెట్టానండి, దీంట్లో కూడా వచ్చింది. నేను మాకు కిన్నికాయలు వచ్చాయండి, కిన్నికాయ వచ్చింది చూడండి. గుడ్డగట్ట పెట్టా, ఎన్న పురుగు కిరుగు తూరుతారేమని, కాయను పాడు చేస్తుందేమని. చూడండి బాగా వచ్చింది కదా పెద్దగా. ఇదే పడినదండి ఇత్తనం, నేనంటే సపరేట్గా వేయలేదు. సపరేట్గా ఏమీ లేదండి, బాగా వచ్చింది కదా. విత్తనం పడింటే అదే వచ్చింది, బాగుందండి. ఇంతకుముందు ఒక కాయ కాసింది, అది కోసేసి తినేసాం మేము. తొండి ఏడు కూడా ఒకటి వచ్చింది, దీనికి కూడా గుడ్డగట్ట పెట్టాను. దీనికి కూడా గుడ్డగట్టి పెట్టాడు, ఒక కాయ వచ్చింది. ఈరోజు మన వీడియో ఏంటంటే పాలకూర హార్వెస్టింగ్ చేస్తానండి. పాలకూర వచ్చింది, ఈ టబ్లో ఒకటి వేసాను, దాన్ని దీంట్లో కూడా ఒకటి వేసాను. ఇది ఇప్పుడే వేసాను, ఇది మొన్న వేసానండి, రెండోసారి వేసాను. ఇది ఈరోజు హార్వెస్టింగ్ చేద్దామని వీడియో పెట్టానండి, చూపిద్దామని మీకు. ఇదే అండి ఈరోజు కోస్తాం పాలకూర హార్వెస్టింగ్. పడిపోయిందండి ఆకు, అయినా వచ్చింది ఆకుకూర ఏమో, అందుకే అంతా తీసేద్దాం అనుకుంటున్నా. ఇదేందో లోతుగా పెట్టినా కూడా వాలిపోతుందండి ఆకుకూర, అందుకే తీసేసి మళ్ళా వేద్దాము అని ఈరోజు అంతా తీసేస్తానండి. మనం పెంచుకుంటే ఎంత ఆనందం అండి, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది ఇంకా ఎదగను కూడా ఎదగడం లేదండి, ఎట్లానే పడిపోయి అట్లానే ఉంది. ఇప్పుడు పాలకూర హార్వెస్టింగ్ చూపిస్తామని కొంచెం కెన్నికాయలు పసుపు నాటింటే చూపించాము. దీంట్లో మళ్ళీ వేసుకోవాలండి పాలకూర విత్తనాలు. కానీ పెద్ద అవ్వడం లేదు, చాలా రోజులైనా కూడా అట్లానే ఉంది. రావడమేమో ఎక్కువ వచ్చిందండి పాలకూర, కానీ ఎదగడం లేదు, అక్కడే ఉండిపోయి ఆకులు పెద్ద అవ్వకోకుండా అట్లానే ఉంది. అందుకేనండి అంతా తీసేసాం, మళ్ళీ పెట్టాలి విత్తనాలు. దీంట్లో టబ్లో పెట్టేదానికనే ఇక్కడ బకెట్లో వేసానండి ఒక విత్తనం. చూడండి ఎంతెంత పెద్ద ఆకులు వచ్చిందో, బాగా వచ్చింది బంచిలాగా. చూడండి ఎంత బంచిలాగా పెద్ద పెద్ద ఆకులు వచ్చిందో. మొన్న ఆ పక్క కూడా ఒకటి వేసానండి, అది తీసేసాను, చూపిస్తామనుకున్నాను మీకు కానీ చూపించలేకపోయినా. చూడండి ఇక్కడ బకెట్లో వేసుకుంటేనే పక్కన ఏదో ఒక మొక్కలు పెద్దగా వస్తుంది, ఆ టబ్లో వేస్తేమో ఆకు ఎదగనే ఎదగట్లేదండి. దీంట్లో వేసుకుంటేనే మేలుగా ఉన్నట్టుంది సైడ్లలో, పెద్ద పెద్ద ఆకులు పెద్ద బంచిలాగా ఒక కట్ట ఒక కట్టమే వస్తుంది ఒక విత్తనం ఒక చెట్టుకి. తెచ్చిన కవర్లో వేసే, ఇది పడిపోలేదు చూడండి మళ్ళీ ఎంత బాగుందో నిలబడి. టబ్లలో వేస్తేనే పడిపోతుంది,